వెల్కమ్ టు సునీత కిచెన్స్. నా పేరు సునీత చౌదరి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పన్నీర్ అండి. ఈ పన్నీర్ని అందరూ బయట షాపులలో కొంటూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లోనే మనం ఎంత ఈజీగా ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చిక్కటి పాలండి, వీటిని 1.5 లీటర్ వరకు తీసుకున్నాను. అదేవిధంగా 2 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని విత్తనాలు లేకుండా నిమ్మరసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఈ పాల గిన్నెను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పాలు ఈ విధంగా పొంగుతూ ఉంటాయండి. అప్పుడు మనం ఒక గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుతూ పాలను అన్నింటినీ కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండటం వల్ల పాలు బాగా మరుగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పాలను మనం మరిగించుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చూస్తే పాలు ఈ విధంగా చక్కగా మరిగి పైన మీగడు కూడా కడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. చూడండి, పాలు మెల్లమెల్లగా విరగడం స్టార్ట్ అయింది. ఈ విధంగా పాలు మొత్తం కూడా విరగాలండి. ఇప్పుడు మనం ఒక్కసారిగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకుందాము. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవడం వల్ల పాలన్నీ కూడా సమపాలలో విరిగిపోతాయండి. చూసారు కదా, బాగా విరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి బాగా ఉతికి పెట్టుకున్న కాటన్ క్లాత్ని పరచాలండి. ఇందులో మనం విరిగిపోయిన పాల మిశ్రమాన్ని పోయాలి. చూసారు కదా, ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల విరిగిపోయిన పాల మిశ్రమం అంతా కూడా పైన ఉండి వాటర్ అంతా కిందకు దిగిపోతుంది. ఇప్పుడు మనం ఈ కాటన్ క్లాత్ని పన్నీర్తో సహా తీసుకొని బాగా పిండుకొని మిగిలిన పాలని పడేసేయాలండి. ఇప్పుడు అదే స్ట్రైనర్లో ఈ కాటన్ క్లాత్ని మరలా పరుచుకొని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలండి. మనం పాలు విరిగేటప్పుడు నిమ్మరసం వేసాం కదా, అందువల్ల పన్నీర్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ విధంగా 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడగడం వల్ల పన్నీర్లోని పులుపంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి చక్కటి పన్నీర్ తయారవుతుంది. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని అంతటినీ కూడా బాగా పిండుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని దానిపైన బాగా పిండి పెట్టుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో బాగా ప్రెస్ చేస్తూ ఉండాలండి. మీరు ఏదైనా ఫ్లాట్గా ఉన్నదాన్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. దానిపైన బరువున్నది ఏదైనా పెట్టవచ్చు. నేను చిన్న రోల్ని పెడుతున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత 2-3 గంటలు వదిలేయాలండి. 2-3 గంటల తర్వాత రోల్ని తీసి ఈ విధంగా కాటన్ క్లాత్ని తెరిచి చూస్తే పన్నీరు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా మనకి పన్నీరు రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం పన్నీర్ని అదే పీటపై ఉంచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత మెత్తగా స్పాంజీలా ఈ పన్నీరు రెడీ అయిపోయిందో. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కొద్దిగా వాటర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పన్నీర్ని తీసి వాడుకోవచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనం పన్నీర్ని తయారు చేసుకున్నామో. ఇక మనం బయట షాపులో కొనకుండా పన్నీర్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి.